మార్చి 10వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో ముస్లిం మహాగర్జన నిర్వహిస్తున్నట్లు ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా ప్రకటించారు. శనివారం కర్నూలు నగరంలో MRPF కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కడు పేదరికంలో జీవిస్తున్న ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా MRPF పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ప్రధానంగా ముస్లిం మైనార్టీ మహిళల ఆర్థిక బలోపేతం కోసం సహారా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముస్లిం మహిళలకు, యువతులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించడానికి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాక వారి రక్షణ కోసం టోల్ ఫ్రీ యాప్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీ కోసం తాము కోరుతున్న డిమాండ్లను రాజకీయ పార్టీలు నెరవేరుస్తామని, వారి రాజకీయ సభల్లో ప్రకటించాలని షేక్ మెహబూబ్ బాషా డిమాండ్ చేశారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో MRPF డిమాండ్ల పొందుపరిచే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ముస్లిం మైనార్టీలు తమ భవిష్యత్తు తరాల కోసమైన రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నంద్యాల పట్టణంలో నిర్వహించే ముస్లిం గర్జనకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఫోరం ప్రతినిధులు షోయబుద్దీన్ ఖాద్రి, సయ్యద్ ముర్తుజా ఖాద్రి, రోషన్ అలీ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఉప్పూడు ఆస్తులకి రక్షణ కల్పిస్తారా? అదేవిధంగా మైనార్టీలకి అందవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి మీరు సక్రమ మార్గంలో ఇప్పగలుగుతారా? ముస్లిం వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో దొడ్డిదారిన పోతున్న డబ్బులు దొడ్డిదారిన పోకుండా ఎవరికైతే లబ్ధి పొందాలో లబ్ధిదారులకు చేర్పించగలుగుతారా అనేది మా ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పార్టిసిపై చేసి ఎలక్షన్లో నిలబడుతున్నారో వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దయచేసి మీరు నిజంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మీరు ఎలక్షన్లో వస్తుంటే మీ సమాధానము మీడియాకే ఇవ్వండి. నేను ఇది చేస్తాను, నాకు ఓట్లేసి గెలిపించండి, ముస్లింలకి నేను ఇలాంటి సపోర్ట్ చేస్తాను అనేది మీరు ఒకసారి మీడియాకి తెలియజేయండి. హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ మీకు మా MRPF మద్దతు కూడా ఇస్తుందని తెలియజేస్తున్నాను.